మొదటి యోహాను పత్రిక 5:19 మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని ఎందునదనియు ఎరుగుదుము. ఆమేన్. ఈ 12వ వారం ఇంకెన్నిసార్లు ఎన్ని వారాలు చెప్తారో తండ్రి గారు అని మీరు అనుకోవచ్చు. ఆత్మదేవుడు ఇప్పుడు వరకు నడిపిస్తే అప్పుడు మీకు బోరు కొడుతుందా, ఏరు కొడుతుందా? గట్టిగా ఏదన్నా ఉంటే చెప్పండి. ఏదన్నా ఉందా, ఇంట్రెస్ట్గా ఉందా? తర్వాత చెప్తారా? ఆమేన్. వారానికి ఒక మాట. గడిచినటువంటి వారంలో దేవుని సంబంధులు క్రియలు కలిగిన వారై ఉండాలి. ఆమేన్. ఇద్దరు వ్యక్తులు, ఒకరు ఏమన్నారంటే నేను నా విశ్వాసాన్ని కనపరుస్తాను అన్నారు. రెండో వ్యక్తి ఏమన్నారు, నా క్రియలు చేతన విశ్వాసాన్ని చూపిస్తానన్నాడు. క్రియలు లేని విశ్వాసం మృతం. ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో, క్రియలు లేని విశ్వాసం కూడా మృతమే. ఈరోజు రోమాపత్రికలోనికి రండి, 15:18 మూడు లైన్లు మాత్రమే చదవండి. ఎలాగనగా అన్యజనులు విధేయులగినట్లు వాక్యం చేతను, క్రియ చేతను, గురుతుల బలం చేతను. ఆమేన్. అన్యజనులు విధేయులగినట్లు, లోకస్తులు నిన్ను చూసి ప్రభువు నమ్మునట్లు, లోకస్తులు దేవుని సన్నిధానానికి వచ్చునట్లు, క్రియలు మాత్రమే కాదు గురుతులట. ఏ బలము? క్రియ చేతను, గురుతుల బలం. గురుతు అంటే ఒక గుర్తు. పరిశుద్ధ గ్రంథంలో ఈ గురుతులు చూపించినటువంటి వాళ్ళు కొందరున్నారు. ఎన్ని పరిస్థితులు ఎదురైనా, ఎన్ని సమస్యలు ఎదురైనా, ముఖ్యంగా 4 వ్యక్తులు, వీళ్ళు ఏం చూపించారంటే వాళ్ళు ఏమైనా ఉన్నారో, వాళ్ళు నమ్మిన సిద్ధాంతాన్ని, నమ్మిన దేవుణ్ణి సమాజంలో ఎత్తిపట్టారు, చూపించారు. అందుకనే వాళ్ళు అగ్రగణ్యులయ్యారు. ప్రైజ్ ది లార్డ్. అగ్రగణ్యులయ్యారు. ఒక సంఘమో లేక ఒక దేవుని బిడ్డ, ఒక విశ్వాస కుటుంబం ఉందంటే నీతిమంతుని గుడారములో రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదాలు వినపడాలి. వాళ్ళెవరు? వాళ్ళు విశ్వాసులండి, వాళ్ళు క్రైస్తవులండి. క్రైస్తవులో కాదో అన్న విషయము డిసెంబర్ నెలలో తెలుస్తుంది. ఎందుకో స్టార్ చెప్పండి. అసలు స్టార్ ఉందో లేదో తెలియదు, కానీ ప్రతి ఒక్కళ్ళు ఎదురు కట్టుంచుతారు. ఓహో, వీళ్ళు క్రైస్తవులా, వీళ్ళు దేవుని బిడ్డలు అనుకోట, అదొక గుర్తు. కొన్నాళ్ళ క్రితం, చాలా సంవత్సరాల క్రితం, బల్లారాధనకి ఒక నియమం పెట్టాం మనం. ఏంటో నియమం, వైట్ అండ్ వైట్ డ్రెస్సులు కంపల్సరీ అని. విజయవాడలో కానివ్వండి, పెంతకోస్తు సంఘాల్లో, దీపెంతకోస్తు తప్ప ఎక్కడా లేని రోజుల్లో అన్నీ ఇక్కడి నుంచే ఉత్పత్తి అంటామో ఉత్పన్నం అంటామో, కానీ తెల్లవారుజామున ప్రార్థనలు స్టార్ట్ చేసాం 30 సంవత్సరాల నాడు. చాలామంది హేళన చేశారు నన్ను. తెల్లవారుజామున 40 రోజులు ప్రార్థనలు ఏంటి, ఇదేంటి, అడి చేస్తే దెయ్యాలు వస్తాయన్నారు. సరే, వస్తాయని మీరు నమ్మితే మీ మాట మీరు నమ్ముకోండి, వాళ్ళ ఇష్టం అది, అంతే కదా. రెండోది దీక్షలో అని అంటే, దీక్షా ప్రార్థనలు అంటే ఏంటి, నలబట్లలాగా అన్నారు. ఇది రెండో రకం వాళ్ళు. ఇక మూడో రకం వాళ్ళు కొందరు స్త్రీలైతే తెల్ల బట్టల్ని నా దగ్గర అనకపోయినా సెంటిమెంట్గా పెట్టుకున్నారు. ఇప్పుడు కూడా ఉన్నారు అటువంటి వాళ్ళు. ఆ తెల్ల చీర కట్టుకోలేక, తెల్ల బట్టలు కట్టుకోలేక బల్లారాధనకి దూరం అయిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఉన్నారు. గురుతు. ఈ గురుతులు ఏం చేస్తున్నాయి అంటే, ఒక ఆయన నాకు ఫోన్ చేసి, అయ్యగారు తెల్లవారుజామున మా సంఘానికి వస్తారా మీరు వాక్యం చెప్పటాకన్నారు.
విజయవాడలోనే తెల్లవారుజామున ఏంటి వాక్యం చెప్పటం ఏంటయ్యా అన్నాను. తెల్లవారుజామున దీక్షలు బిగించేసామన్నాడు. మరి అప్పుడు నన్ను అన్నావుగా దెయ్యాలు వస్తాయి అన్నావుగా, మరి అక్కడ భూతాలు వస్తాయి. అప్పుడు ఎవరైనా సిద్ధాంతం దారిలో నడవాల్సిందే. సత్య వ్యతిరేకులు సమాజంలో ఉన్నా వారు ఆత్మీయ వ్యతిరేకులే. ఒక్క మాట చెప్తాను, నిన్న ఆదివారం బల్లారాధన మనకు జరిగింది. జరిగిందా లేదా? ఏం బట్టలు? వైట్ అండ్ వైట్. ఒక కుటుంబం దూరం నుండి వచ్చారు, అంటే కానూరు పరిసరాల్లో ఉన్నారు, ఇక్కడ దగ్గరలో కాదు. వాళ్ళు ఎక్కడికి ప్రార్థనకి వెళ్ళాలి అనేది ఆలోచన తెలియక ఒకటి రెండు వారాలు ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉన్నారు. అమ్మాయి ఎంప్లాయ్, ఆయన బ్యాంక్ ఎంప్లాయ్, ఇలా ఏం చేయాలో అర్థం కాలేదు. సర్లే రోడ్డు అమ్మటి వెళ్తూ ఉందాము. రైతులకి కొన్ని సిగ్నల్స్ ఉంటాయి, సూచనలు ఏంటంటే తెల్ల కొంగ ఎక్కడ వాలితే అక్కడ నీళ్ళు ఉంటాయి, అంటే కప్పలు ఉంటేనే కొంగ వాలద్ది, అది ఒక గుర్తు, అది ఒక గుర్తు. వీళ్ళు రోడ్డు మీద వస్తూ ఉంటే ఎవరో మన బిడ్డలు, వాళ్ళకి తెలియదు, మరి వాళ్ళ పేరు చెప్పలేరు కదా, తెల్ల బట్టలు వేసుకుని వస్తున్నారంట. ఆత్మ ఎడిపోను అటు వచ్చినట్టుగా ఈ తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళు ఎమ్మంటే ఎమ్మడించారు. వాళ్ళు ఎమ్మడిస్తే ఇక్కడ మెట్లు ఎక్కుతున్నారంట. వెంటనే వాళ్ళు కూడా ఇక్కడే మెట్లు ఎక్కారు. ప్రైజ్ లార్డ్. మరి గురుతు పనిచేసిందా లేదా? అందరిలాగానే అయ్యో బట్టలు వేసుకొచ్చారనుకోండి, అయ్యేది తెల్ల బట్టలు ఒక కుటుంబాన్ని తీసుకొచ్చింది, తీసుకొచ్చింది. ఆమెన్ చెప్పండి గట్టిగా. నేను అడిగాను, వాళ్ళతో మాట్లాడాను, మీరు ఎట్లా వచ్చారు, అసలు పరిస్థితి ఏంటంటే మీరు పెట్టిన నియమం ఆ తెల్ల బట్టలు మమ్మల్ని నడిపించరాయి. మరి వచ్చారు, మీరు హ్యాపీగా ఉన్నారా? పరిస్థితి ఏంటంటే చాలా హ్యాపీగా ఉన్నాం. ఆమె గుర్తులు, మన గుర్తులు సమాజానికి కనపడాలి. ఈయన పోలీస్ అయినండి అడ్రస్ను బట్టి, లేదు బ్యాడ్జీని బట్టి. ఈయన అదండి ఈ గుర్తు. కొన్ని గుర్తులు ఉంటాయి, దేవుని పిల్లమైన మన గుర్తులేంటి, మన గుర్తులేంటి? ఆమెన్. క్రియచేతను 12వ భాగం గుర్తుల బలము. ఆమెన్. వస్త్రధారణ, మాటలు, పనులు. ఈ గుర్తుల బలాన్ని బయటికి తీసుకొచ్చేది ఏంటంటే ఒకటి వస్త్రధారణ, మాటలు, పనులు. వీళ్ళు ఎవరండి అని అంటే మనిషి మాటను బట్టి, వారిలో కనపడే ఆ గుర్తులను బట్టి వీరు ఆత్మీయులా కాదా అని అట్టే చెప్పచ్చు. వీరు ఆత్మీయులా కాదా? ఆత్మీయుల మాటలు ఎప్పుడూ దేవుని మీద ఆధారపడి ఉంటాయి. లోక సంబంధులైతే అయితే అటు, లేకపోతే ఇటు అన్నట్టుగా ఉంటారు గుర్తులు. 4 వ్యక్తులు చెప్తాను. 1 ముద్దుకై. ముద్దుకై ఏమన్నాడు, ఏం గుర్తు చూపించాడు? నేను యూదుడను గనుక అన్నారు. చెప్పాలి, నేనెవరిని? వంగకయు నమస్కరించకయు ఉన్నప్పుడు హామాను కోపం బాగా పెరిగిపోయి ఏదైనా శిక్ష పడేయాలనుకున్నాడు. పక్కన వాళ్ళ దగ్గరికి వచ్చి, ఎందుకు చేయట్లేదు బాబు అంటే, నేను యూదుడను గనుక. ఆమేన్. చెప్పండి అందరూ, నేను క్రీస్తును నమ్మిన బిడ్డను గనుక. అందరు చెప్పాలి ఆమేన్. చేయవలసినవి కొన్ని ఉంటాయి, చేయరాని కొన్ని ఉంటాయి. చేయకుండా నిలబడితే సమాజానికి నువ్వు గుర్తుగా కనపడతావు. ఇక 2 వాళ్ళు చూస్తే షడ్రక్ మేషక్ అభిజ్ఞగోళ్ళు. వారు ఏమన్నారంటే, మా దేవుడు సమర్థుడు, గట్టిగా చెప్పండి అని పారిపోయారా నిలబడ్డారా? ఏదైనా సరే అన్నారు, నిలబడ్డారు, ఒక గుర్తు చూపించారు అక్కడ. ఇక 3 వాళ్ళు చూస్తే నెహేమియా. పరిస్థితులు చాలా విషమకరంగా ఉన్నాయి,
ఎటు వాళ్ళు అటు పారిపోతున్నారు, ఎటు వాళ్ళు అటు దాక్కుంటున్నారు. సన్బ్లటు, టోబియా అనేటువంటి వాళ్ళు చాలా వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు నెహెమ్యా దగ్గరికి వస్తారు. రాజ ఉద్యోగాన్ని వదిలేశావు, రాజహంతపురంలో స్వేచ్ఛగా బతికి నువ్వు మా కొరకు బయటకు వచ్చావు, నువ్వు వెళ్ళి లోపల దాక్కో అంటారు. అప్పుడు ఏమంటాడు తెలుసా, ఇంతటి వాడనైన నేను నా ప్రాణము రక్షించుకున్నటకై నేను దాక్కునవచ్చునా గురుతో. ఇక నాలుగో చూస్తే యోసేప్ పరిస్థితులు ఎన్నో, తనకు అందుబాటులో ఒక్కటి కూడా జరగలేదు. అప్పుడు ఏమన్నాడు ఈ పరిస్థితుల్లో, చి నా బతుకెందుకు, అడు చూస్తేనే అన్నలు తిట్టారు, తర్వాత అమ్మా నాన్న తిట్టారు, తీరా చూస్తే మంచి చేస్తేనే తీసుకెళ్ళి జైల్లో పడేశారు, నాకెందుకు ఈ బతుకుని అనుకోవాలిగా మానవరీత్యా. కానీ ఏం అనుకోకుండా ఏమన్నాడు తెలుసా, నేను దేవునికి భయపడువాడనో. ప్రైజ్ ది లార్డ్. ఈ నాలుగు ప్రతి సంఘంలో లేక ప్రతి బిడ్డలో కూడా కనబడవలసినటువంటి, కనబడవలసిన గుర్తులో ఒకటి చెప్పండి, నేను యూదుడను గనుక, లేదంటే నేను క్రైస్తవుడను గనుక. రెండోది, అందరూ గుండెలు మీద చేపెట్టండి గట్టిగా, నా దేవుడు సమర్థుడు. ఆమేన్. మూడో వాళ్ళు, నేను పారిపోవచ్చునా. సౌలు సామాన్లోకి వెళ్ళి దాక్కున్నాడు ఇలికిలాగా. ఎవరో పాత నిబంధనలో ఉన్న సౌలు సామాన్లో ఇలికిలాగా దాక్కున్నాడు. ఎందుకు దాక్కున్నావురా బాబు అంటే, ఏంటంటే వచ్చి మీద పడతాడేమో. ఎవరో ఏయాతు గుల్యాదు దెబ్బకు భయపడిపోయి దాక్కున్నాడు పరిస్థితులను తట్టుకోలేక. నెహెమ్యా అయితే నేను పారిపోను అన్నాడు. ఈ నాలుగు గుర్తులుగా మనకు ఉండాలి. ఈ నాలుగు ఫలించాలంటే, ఈ గుర్తులు బాగా జరగాలంటే చేయవలసిన నాలుగు ప్రక్రియలు ఉన్నాయి. దేవుని సంబంధులు ఎలాగ ఉండాలి? నెంబర్ వన్ చూడండి, మొదటి కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి రెండో వాళ్ళు తిమోతి, రెండో తిమోతి తీసుంచండి. కాబట్టి భోజన పదార్థము వలన నా సహోదరునికి అభ్యంతరము కలిగిన ఎడల నా సహోదరునికి అభ్యంతరము కలుగు చేయకుండటకై నేను ఎన్నటికీ మాంసము తినను. గట్టిగా చెప్పండి, నేను ఎన్నటికీ మాంసము తినను. నేను ఎన్నటికీ మాంసం అంటే చెప్పరే, అసలు రేపు తినాలి ఎట్టాగనుకుంటున్నారా? గురుతుల బలం. నీవు క్రైస్తవుడవు, క్రైస్తవురాలు అని ఎక్కడికి వెళ్ళినా, పేరంటానికి వెళ్ళినా, ఫంక్షన్కి వెళ్ళినా, దేనికి వెళ్ళినా, ముఖ్యంగా స్త్రీలకే భక్తి విషయాల్లో చాలా అభ్యంతర ఆటంకాలు స్త్రీలకే ఎదురవుతాయి. భక్తి మార్గంలో నిలిచేది స్త్రీలే, ఎదురయ్యే సమస్యలు కూడా ఎక్కువగా. గట్టిగా చెప్పండి, ఏదన్నా ఫంక్షన్కి వెళ్తే పురుషులను పట్టుకుని వచ్చి నీకు బొట్టు పెడతాను అనరు అంటారా? అనరు. మరి ఎవరిని అంటారు? మూడు రకాల బొట్లు ఉంటాయి. ఒకటేమో అడ్డుబొట్టు, ఒకటి నిలువు బొట్టు, ఒకటి ఒకటేమో మూడోదేమో పునస్త్రీ బొట్టు, ఒకటి ఒకటేమో పూజ బొట్టు ఒకటి. అంతేనా? నాలుగు బొట్లు. ఈ ఐదో బొట్టు ఏంటంటే ఇష్టమైన బొట్టు. ఇక్కడ పడేస్తారు ఒక గుప్పిడు. నిజమే చెప్పండి, ఏ స్త్రీ అది? అందుకని నేను చెప్పుకుని ఊరుకున్నా. ఐదు రకాల బొట్లు. తర్వాత ఇక రాతలం. రాత అంటే ఇదేదో పుస్తకం మీద పెనుతో రాసేది కాదు. ఫంక్షన్కి వెళ్ళావు లేక పేరంటం అనుకోండి, పోనీ ఏం పోయింది, అదేంటి ఇట్టడి పెట్టి రాస్తారు. ఏంటో అది ఎందం అది, అది మొగాళ్ళకి రాస్తారా? అందుకని స్త్రీలుగా, స్త్రీలుగా మీరందరూ పెళ్ళిగాని పిల్లలకైతే రాయరు, పెళ్ళిగాని పిల్లలకైతే అటువంటి బొట్లు పెట్టరు, పెళ్ళైన వాళ్ళకి మాత్రమే రాస్తారు, పోస్తారు, పెడతారు. అది అప్పుడు ఏమనాలి,
నేను క్రైస్తవరాలను గనుక గట్టిగా ఎవరు లేరులే ఇక్కడ మార్తమ్మ గారు అసలు లేరుగా రాసేయండి తర్వాత తెలుసుకుంటానులే అనుకోవటం కాదు. ఎవరున్నా ఎవరు లేకపోయినా సరే నీ గురుతుల బలం అక్కడ కనపడాలి. స్తోత్రం. ఒక ఆయన ఇంటికాడ ప్రార్థన చేయడంట, హోటల్కి వెళ్ళి ఏమైనా తింటంటే మాత్రం గట్టిగా ప్రార్థన చేస్తాడంట. విచిత్రమైన మనుషులు. అలాగే ఒకసారి నాకు కలిశాడు ఒక ఆయన, మైసూర్ బజీ తెప్పించాడు, దాంట్లో రెండు దాన్ని ఏమంటారండి సాంబారు దాన్ని చట్నీ రెండు గిన్నెలు ఇస్తే సాంబారు గడగడ నీళ్ళలాగా తాగేశాడు. సరే బాగానే ఉంది ఆయనకి ఇష్టం తాగాడు అనుకోండి. అసలు అంతకుముందు ఏం జరిగిందయ్య అంటే అందరూ చూస్తూనే ఉన్నారు, నేను కూడా ఎక్కడో ఉన్నాను, నేను సాధ్యమంతరం బయట ఏమి తిన్నావు, నా మనిషి ఆయన పక్కనే ఉంటాయి, ఏమి తిన్నావు ఇంటికి వచ్చి తినాల్సిందే అంతే తెలుసుగా మీకు. టైం దాటిపోయింది, ఎక్కడ వెళ్తే ఇడ్లీ దొరుకుద్దేమో చూస్తాం, అదే నా టిఫిన్ ఎక్కువగా. నేను చూస్తున్నా ఏం బాబు ఇడ్లీ ఉందన్న, సార్ మూడయింది కదా చెప్పండి, ఎంత అయింది మధ్యాహ్నం మూడయింది ఇడ్లీ ఉండదండి, ఉన్నా సరే తినలేరండి అన్నాడు. రాత్రి వేసిన ఇడ్లీ పొద్దున్న 7 గంటల వరకే, ఆ తర్వాత తింటే చూడండి ఎట్లా ఉంటుందో, తిని చూడండి రేపు చేసింది అంతే అది. ఈయన చేతులు ఎత్తేసి అన్నాడు, రిక్కిపడి ఏమైపోయిందో అనుకుని ఏదైనా జరిగితేనే కలిసేది. నేను పక్క చూసేసరికి ఏమవల ప్లేట్ అక్కడ ఉందో, ఏ బజ్జీ, విజయవాడ బజ్జీ కాదు మైసూర్ బజ్జీ, మైసూర్ బజ్జీ అక్కడ ఉంది. అరుస్తున్నాడు యహారమును, మీరు చెప్పండి పరిశుద్ధ పరచ గట్టిగా అరుస్తున్నాడు. అరుస్తూ ఉంటే ఇదేంట్రా బాబు అనుకుని కొత్త పిచ్చోడు అనుకుంటారని నేను దగ్గరికి వెళ్ళి ఇటన్న, ఆయన ఎవరో నాకు తెలియదు, ఇటంటే దేవా ఈ బిడ్డ ఎవరు నన్ను ఆపుతున్నాడన్న. ప్రార్థన చేయటం వేరు, ప్రార్థనలో కంప్లైంట్లు ఇవి, మీరు ప్రార్థనే చేయండి కానీ ప్రార్థనలో కంప్లైంట్ చేయబోకండి. సరే అంత అయిన తర్వాత ఏమండి మీదే ఊరు అన్నాను, నోరు కాస్త గట్టిదే గట్టిగుడే మీదే ఊరు అన్నాడు. ఊరు బాబు ఇప్పుడుదాకా ప్రార్థన చేసావు నీ గుర్తిదేనా అని నేను అనుకుని, నాది ఫలాను ఊర్లో అన్నాను, మీరు గట్టిగా ఎందుకు ప్రార్థన చేశారన్నాను. అలా చేస్తే అందరు యేసు ప్రభు నమ్ముకుంటారన్నాడు. అలా అయితే ఉంది అందరూ వెళ్ళిపోయి అన్ని హోటల్కి వెళ్ళి రెండు ఇడ్లీ తిని చేసేయండి, కానూరు అంతా ఏసే దగ్గరకు వచ్చేస్తుంది. నిజమా? ఎందుకు చేసావంటే ఈ ప్రార్థన బట్టి అందరు వినాలన్నా. మళ్ళీ తర్వాత ఏమన్నాడంటే ఏదో చేస్తే 4 ముక్కలు ఇక్కడేగా అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి ఇప్పుడు? అమ్మా బావా అయ్యా బావా ఏసునామలో ఇంటికాడ ప్రార్థన, అది బయటిది ఎవరికో కనపడాలని నీ గుర్తులు చేయటం కాదు, దేవుడు చూడాలి నా గుర్తులు దేవుడు చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. పౌలు తీర్మానం ఏంటి? నా సహోదరుడికి అభ్యంతరం కలగకుండా నేను ఇక మీదట తినను. ఒకటేంటి తీర్మానం, గుర్తేంటి? నేను తినను. తిన్నంటే ఏం తిన్నావు? గట్టిగా మాంసం తిన్నాం. ఏ మాంసం తింటే ఏమవుతుంది నీకు? ఎవరిష్టం వాళ్ళది వాళ్ళది, కానీ నువ్వు తినేది నీ తోటి వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తే, నీ ఆహారం వల్ల నీ ప్రవర్తన వల్ల ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే కాస్తి కూస్త నమ్మకం విశ్వాసం ఉన్నవాళ్ళు కూడా జారిపోతారు. అద్దెకుండేటప్పుడు లేక సొంత ఇంట్లో ఉన్నప్పుడైనా, ఒక ఆమె గుణవల్లో తెల్లవారుజామున 4 గంటలు బిగించేసేదండి ప్రార్థన. 4 గంటలు బిగించేసి ఏమనేది తెలుసా? మొట్టమొదటిగా ప్రార్థన కాదు కంప్లైంట్ పుస్తకం తెలిసేది. అయ్యా మా పక్కన ఉన్నవాళ్ళు సరిగ్గా లేరయ్యా, వాళ్ళని ఏం చేస్తావో నాకు తెలియదయ్యా అంటుంది. ఇంకోటి వాళ్ళకి అపవాది పట్టిందయ్యా అంటుంది. మళ్ళీ కరెక్ట్గా వినపడుతుందండి నాకు, నేను అసలు క్రీస్తులో లేనప్పుడు. ఇదేంటి యేసు ప్రభు గొప్పవాడు అంటారు? ఏదో ఎప్పుడన్నా ప్రార్థనకి వెళ్దామని అనుకుంటే ఇటువంటి వాళ్ళని బట్టి అసలు వెళ్ళకూడదు అనుకున్నాను నేను. కొన్ని రోజుల తర్వాత అసలు ఏం జరిగిందండి అంటే ఆమె పేరు చెప్పలే కానీ వెళ్ళిపోయింది లేదు దేవుడి దగ్గరికి, లేదు త
తర్వాత కొన్నాళ్ళ తర్వాత మనిషి కనపడితే ప్రవచనం చెప్పేది, కనపడితే ఓ సుహాసు అనగానే సుహాసిని వణికిపోయి నువ్వు కదలే తల్లి ఇట వణికిపోయేది. ఎన్ని టెక్నిక్లు అన్నీ నేను ఫస్ట్ నుంచి చూసిన వాడిని కనుక తొందరపడి ఎవరిని నమ్మనో దేన్ని నమ్మను. ప్రవచనములైన నిరార్థకములు కావచ్చు. దేవుని ఆత్మ, వెలుగుదూతాత్మ, బ్రహ్మాత్మ, ఈ ఆత్మ 400 మంది మీదకి వచ్చింది. దేవుని ఆత్మ కాదు, రాజులు మొదటి గ్రంథం చివరి అధ్యాయంలో బ్రహ్మాత్మ, బ్రహ్మాత్మ వచ్చింది. ఆ బ్రహ్మాత్మతో అందరూ కూడా ఏమన్నారంటే ఒకరు పలికిన ప్రవచనం అందరూ అదే పలికారు, ఈమె కూడా అదే పట్టింది. నేను కొన్నాళ్ళ తర్వాత అక్కడి నుంచే ప్రార్థనకు రావటం మొదలుపెట్టాను. 80వ సంవత్సరం అవ్వచ్చు బహుశా. నేను అనుకున్నాను అసలు ఇటువంటి వాళ్ళు ఉన్న సంఘానికి నేను అసలు వెళ్ళకూడదు అనుకున్నాను. ఎందుకని, వారు విశ్వాస కుటుంబమే కానీ ఏమీ లేదో చెప్పండి. ఇప్పుడు గట్టిగా ఇంకొక ఉంది, పెద్ద కొడుకునేమో పెద్ద సైతాన్ అనేది, రెండో కొడుకునేమో సైతాన్ అనేది, ఈ కూతురునేమో లూసిఫర్ అని తిట్టేది. పైగా ఈమె ఒక సేవకు రాలో ఏ రాలో ఆ రెండో కొడుకు ఇటార్సీ వెళ్ళాడు, ఇటార్సీలో బైబిల్ కాలేజ్ చేయటానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాడికి ఉన్నది కాస్త ఊడిపోయి గోళ్ళ తొక్కటం మొదలుపెట్టాడు. రోడ్డు మీద ఒకసారి నాకు కనపడ్డాడు, చాలా సంవత్సరాలు అన్నాడు. అన్నయ్య బాగున్నావా అన్నాడు. ఇది ఎవరు ఎట్టున్నాడు ఇక్కడ అనుకుని గుర్తుపట్టాను నాన్న, బాగున్నావా అన్న. ఇక తెలుగు రాట్లు అంతా పీసే, ఏం పీసావు, వాట్ ఆర్ యూ డూయింగ్ అంటున్నాడు. ఏ డూయింగ్ నీకు తెలియదురా బాబు అనుకున్నాను నేను. తర్వాత ఏమయ్యాడు అంటే అతను ఆఖరికి భ్రష్టుడు అయిపోయాడు, పిచ్చోడు అయిపోయాడు. ఇక పెద్దాడున్నాడు, అమ్మ పిలిచిందిగా పెద్ద సైతానని, తల్లిదండ్రులుగా మీ పిల్లల్ని పేరు పెట్టి పిలవండి, లేదా బంగారం గింగారం పిలుస్తారు పిలుచుకోండి, మంచిదే, ముద్దు పేర్లు ఉంటాయి పిలుచుకోండి, అంతేగాని అదా ఇదని చెప్పి పడుకున్న అపవాదిని లేపి నీ ఇంట్లోకి లాక్కు రావద్దు. అది గురుతుల బలం కాదు, రాబో కాలంలో నీ బిడ్డలు అదే దానికి అంకితం అయిపోతారు. వాళ్ళ పిల్లలు ఇద్దరు, నాకు తెలిసి 3, ఈ 3లో ఒకడే కరెక్ట్గా ఉన్నాడు, ఇక మిగతా 2 కూడా బ్రష్లు అయిపోయారు అంతే. నీ గురుతు ఏంటి? నేను యూదుడను గనుక ఆ పని అది గురుతు. 2, మా దేవుడు సమర్థుడు. 3, నేను పారిపోను. 4, గట్టిగా నేను దేవునికి భయపడేవాడు. యోసేపు నేను దేవునికి భయపడేవాడు. ఈ 4 లక్షణాలు దేవుని సంబంధంలో కలిగి ఉంటే ఏమి ఫలితాలు వస్తాయి అని అంటే తీర్మానం వస్తుంది, తీర్మాన ఫలితాలు వస్తాయి. వినకుండా ఉంటే విశ్వాసం ఎలా కలుగుద్ది? వాక్యం అంటే గుండెలు పగలగొట్టినట్టుగా అరవటం కరవటం మాత్రమే కాదు, సంఘానికి నేటి కాలంలో టీచింగ్ కావాలి. ప్రైజ్ ద లార్డ్. 3 రకాలు ఉంటాయి హోమల్ టెక్స్ట్లో, 3 భాగాలు ఉంటాయి. ఒకదాన్ని ఏమంటారంటే టీచింగ్ అంటారు, 2 ప్రీచింగ్ అంటారు. చెప్పండి, ప్రీచింగ్ కావాలా టీచింగ్ కావాలా అంటే మనిషిని ఉత్తేజపరిచేది ఏమిటి అంటే దట్ ఈస్ టీచింగ్. చెప్పండి, ఇప్పుడేంటి గట్టిగా ఏం మాకేం తెలుసు అయ్యా అంటారా? సైన్స్ టీచరు కేవలం సైన్స్ గురించే చెప్తాడు, కానీ దైవజనుడు అన్నిటి గురించి చెప్పేవాడై ఉండాలి, అందుకు అన్నీ తెలిసిన వాడై ఉండాలి, థియాలజికల్గా లోపలికి వెళ్ళిన వాడై ఉండాలి. అందుకనే పౌల్లో తీర్మానం ఎందుకు వచ్చిందని అంటే ఆయన ఎక్కడ ఫిలాసఫీ చేయలేదు, కానీ అన్ని రకాలుగా సకల విద్యల యందు ప్రావీణ్యతను సంపాదించాడు మోషే వలె. ధర్మశాస్త్ర ఉపదేశకుడైన గమానియేలు దగ్గర ఉపదేశం పొందాడు. ఆ విషయాన్ని గ్రహించి మనుషులతో మాట్లాడటమే కాదు మనుషుల యొక్క వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకునే ఫేస్ రీడింగ్ పౌల్లో ఉంది. అందుకని ఏమన్నాడు, నేను తినను. ఎందుకని? గట్టిగా నా సహోదరుడికి అభ్యంతరం కలగకుండా నిమిత్తమై గట్టిగా నేను తినను. కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఉంటే కొన్ని వంటలు నిషేధం. మీ పక్కన పక్కా జంజం వేసుకునే బ్రాహ్మలు ఉన్నారనుకోండి, ఎండి చేపల కూర వండితే 2వ రోజు నిన్ను ఖాళీ చేయించకపోతే అడగండి, హలో
తినేటప్పుడు బాగా టేస్ట్గానే ఉంటుంది, కానీ వండేటప్పుడు రొయ్యలు కానీ అది కానీ ఏమంటారు, అపార్ట్మెంట్లో నువ్వు ఎంత పెట్టన్నా కొను నీ చీరను ఉతుక్కోటానికి వీల్లేదు. అదేంటయ్యా నిజమా కదా చెప్పండి, ఈడ్చి ఏడ్చి బయట బండ మీద కొట్టినట్టుగా అపార్ట్మెంట్ మీద కొడితే తెల్లారపడికి నేను దించి పంపించేస్తారు. ఏం కావాలి అక్కడ, ఏ మిషను, నువ్వు వాషింగ్ మిషన్ లేదనుకో నిదానం ఇట్లా ఇట్లా కొట్టు. ఏంతే దీనికి కావాల్సి అమ్మగారు కొబ్బరికాయ కొట్టండి అన్నారు, మరి ఇప్పుడు కొట్టిన సీన్ ఉంటాయిగా, దాన్ని కొడతా ఉంటే అది పగల్స్లా పగల్స్లేదు అన్నాను, ఇంకా గట్టిగా కొట్టండి అన్నారు. అంటే అప్పుడు నాకు గుర్తొచ్చింది మనం కొట్టే కొట్టుడు వాళ్ళ చెవుల్లోకి వెళ్ళద్ది, అందుకని కొబ్బరికాయ కూడా కొట్టకూడదు అనుకుని ఇంకేదో తెప్పించి దాని మీద ఇట్ట ఇట్ట అంటే ఆల్రెడీ అది అప్పటికే కులిపోయిందంట, అబ్బో ముక్కు పొట్టాలు పగిలిపోయాయి అంతే. ఇక చూసారా కొన్ని పద్ధతులు ఉంటాయండి, అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళకి కొన్ని పద్ధతులు, గ్రూప్ హౌస్లో ఉండేవాళ్ళకి కొన్ని పద్ధతులు, గేటెడ్లో ఉండేవాళ్ళకి ఇంకా ఎక్కువ పద్ధతులు. చాలా జాగ్రత్తగా ఉండాలి, నీ ఇష్టం వచ్చినట్టుగా నడవటానికి వీల్లేదు. అది నా ఇష్టం అబ్బే కాదు, పౌలు బైబిల్ పద్ధతిని పాటించాడు, వ్యక్తిగతంగా ఇతరులకు ఇబ్బంది లేకుండా ఉండాలని. నేను తినను ఇది గురుతో, నేను ఎందుకు మానాలి, నీ తోటి వారి క్షేమం కొరకు నువ్వు కొన్ని వదులుకోవాలి. కాశీకి వెళ్ళి ఇష్టమైన వాళ్ళు చచ్చిపోతే ఇష్టమైనవన్నీ అక్కడ తీసుకెళ్ళి నీళ్ళలో వదిలొస్తారు. ఇక నేను తిన్నో ఇది నేను తాగను, ఒక ఆయన సీస ఖరీదు కలిగిన ఆల్కహాల్ సీస తీసుకెళ్ళి ఆ గంగానదిలో పడేశాడంట. ఆ చేపలు పట్టి వాళ్ళు దవ్వుకొని చూసి అబ్బా బలే దొరికితరా అనుకుని ఫారిన్ విసిగీ పట్టుకున్నారంట. ఈడన్నాడంట బాబు నేను వదిలేశాను మీరు కూడా వదిలేయండి వదిలేయండి అన్నాడు హిందీలో. మీ వదలం దొరక్క దొరక్క పులస చేప దొరికితే వదిలిపెడతారా, గట్టిగా చెప్పరే, మట్ట గుడిసి దొరికితేనే వదిలిపెట్టిన వాళ్ళు పులస దొరికితే వదిలిపెడతారా, పుచ్చులు అమ్ముకునైనా సరేనంట పులస చేప తినాలంట అని అంటారు వాళ్ళు గోదావరి జిల్లా వాళ్ళు. అట్లా నీకేది ఇష్టమైందో అది దేవునికి ఇష్టం కాకపోతే నీ తోటి వాళ్ళకి అభ్యంతరం కలగజేస్తూ ఉంటే, కొందరికి ఊత పదాలండి ఊత పదాలు, ఎంత బాప్తిజం పొందినా ఎంత బలంలో పాలు పొందినా ఊత పదాలు బూతులు పోవటం లేదు, అబద్ధాలు అసలు పోవటం లేదు. ఏమి సాధిస్తాం, దేవుని సంబంధులుగా మనం ఉండాలంటే పైన చూసిన నలుగురు వ్యక్తులు నడిచిన దారిలో మనం నడవాలి. ఒకటి దానిలో ఏమిటి, నేను గట్టిగా తిననో ఏం తిన్నో గట్టిగా. ఒక ఆయన రోజుకి 3 పెట్టెలు సిగరెట్లు కాల్చేవాడు, బాగోపోతే లైఫ్ హాస్పిటల్లో పెట్టారు రాఘవి పార్క్ దగ్గర. డాక్టర్ అన్నీ పరీక్ష చేసి నీకు సైలెంట్ హార్ట్ అటాక్ వచ్చింది, ఈసారి గనక ఇది పెరిగితే గనక ఇక నువ్వు వెళ్ళిపోతావు అన్నారు. నన్ను ఏం చేయమంటారు సార్ అని అడిగాడు పెద్ద ఆయన. నీకు అలవాట్లు ఏంటి అన్నారు, రోజుకు 2 పెట్టెలు సిగరెట్లు కాలుస్తానండి అని చెప్పారు. ఇమీడియట్లుగా దాన్ని ఆపేసాయి. 2 ఇంకేం చేస్తావు అన్నారు, ఎప్పుడన్నా కాస్త మటన్ తింటానండి అన్నాడు, అది కూడా ఆపేసే అన్నాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి హార్ట్ కానీ షుగర్ కానీ ఉన్నవాళ్ళు, నేను రోజు వారానికి 2 సార్లు బాగా మటన్ తింటా అన్నావు అనుకో నీకు మందులు రాస్తే అడగండి నన్ను, చెప్పమ్మా రాస్తారా. చేప తింటారండి వారానికి 5 కేజీలు 10 కేజీలు తినంటాడు, కానీ మటన్ తిన్నాను అంటే మాత్రం గట్టిగా అంతేనమ్మా ఒప్పుకోడు. ఆ దెబ్బతో ఈయన సిగరెట్లు బాగా అలవాటైన వ్యక్తి సిగరెట్లు ఆపేశాడు. ఈయన విశ్వాసి కాదు క్రైస్తవుడు కాదు, ఒక అన్యుడే. ప్రాణ భయంతో తన తీర్మానం చేసుకున్నాడు, ఇక నేను తాగను అన్నాడు. మరి దైవ భయంతో ఉన్న దేవుని సంబంధమే మనం, మన తీర్మానాలు ఏంటి. నీ భక్తి అంట బుధవారం దాకుంటే అందంటే ఎవరామి, ఎన్నో తీర్మానాలు చేస్తాం, 4 రోజుల్లోనే మొహం గడుక్కున్నట్టుగా పక్కన పడేసేస్తాం అంతే. ఇక నీ తీర్మానాలు నిలబెట్టుకుంటేనే నువ్వు దేవుని సంబంధిగా ఉంటావో. ప్రభువు రాబోతున్నారు, ఎవరి కోసం, తీర్మానాలు చేసిన వారు తీర్మానాలు నిలబెట్టుకున్న వారి కోసం రాబోతున్నాడు. 1 నేను తినను,
రెండో చూడండి, రెండో మొదటి కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 13వ వచ్చి చదివామా? రెండో విషయం 2వ తిమోతి 1:12. ఆ హేతు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను. ఆమేన్. ఒకటి ఏంటి? దేవుని సంబంధులు, తీర్మానం, నేను తినను అంటే రేపొద్దున తినొద్దును కాదు, నేను చెప్పేస్తామా, ఇతరులకి నీ శరీరానికి ఏది అభ్యంతరం కలగజేస్తుందో, ఏది నీ ఆరోగ్యాన్ని చెడగొడుతుందో దాని నుండి పూర్తిగా విడుదల పొందితే 4 రోజులు సుఖంగా జీవితం గడుపుతుంది. రెండవది, నమ్మిన వాణ్ణి నేను ఎరుగుదును. పరిచయం అయిన వాళ్ళు ఉంటారు, ముఖ పరిచయం అయిన వాళ్ళు ఉంటారు. ప్రయాణాల్లో, బస్సులోనో, ట్రైన్లోనో వెళ్ళేటప్పుడు ఎవరో ఒక్కళ్ళు మన పక్కన కూర్చుంటారు. అదే మనిషితో మనం మాట్లాడినప్పుడు కొన్నాళ్ళ తర్వాత మనిషి కనపడ్డాడు అనుకోండి, అలాంటి వాళ్ళ గురించి ఏమంటాం మనం? ముఖ పరిచయస్తులు అంటాం. అంతే కదా, వీళ్ళు ఎవరు? ముఖ పరిచయస్తులు. ఎప్పుడో చూసాం, అంతే. పరిచయస్తులు ఎవరు? మన నైబర్స్ అంటే ఆ పక్కన ఈ పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఏదో ఉంటారు కదా, వాళ్ళు మన పరిచయస్తులు. ఇప్పుడు పరిచయస్తులు నమ్ముతామా, ముఖ పరిచయస్తులు నమ్ముతామా? గట్టిగా మన ఇంటికి పక్కన వాళ్ళే కదా. బాబు, ఇది తీసుకెళ్ళి వెళ్ళేటప్పుడు మా ఇంటికాడ ఇచ్చినా? ఎందుకని? మన పక్కన ఉన్నాళ్ళు కాబట్టి వాళ్ళ మీద నమ్మకం కలిగింది, వాళ్ళు తీసుకెళ్ళి ఇస్తారనేటువంటి నమ్మకం. అలాగే దేవుని నమ్మినటువంటి, దేవుని సంబంధమైన మనం నమ్మిన వారిని ఎరిగిన వారుగా ఉండాలి. స్తోత్రం. వాళ్ళు పక్కన వాళ్ళని ఎరిగిన్నాం, కానీ నా దేవుడు నన్ను విడిపిస్తాడనే నమ్మకంతో నన్ను ఎరిగిన వారుగా ఉండాలి. ఆమేన్. ఈ సమస్య నన్నేం చేస్తుంది, ఈ పరిస్థితి నన్నేం చేస్తుంది, నాకేమీ పర్వాలేదు, నా దేవుడు నాతో ఉన్నాడు. మీ పక్క వాళ్ళతో చెప్పండి, నా దేవుడు, గట్టిగా, నా దేవుడు నాతో ఉన్నాడు, నేను నమ్మిన వాణ్ణి ఎరుగుదును. ఆమేన్. నువ్వు ఎరక్కముందే నిన్ను ఎరిగినటువంటి దేవుడు అన్ని జనాంగంలోంచి నేను లాక్కొచ్చాడు. మీలో చాలామంది అనుకునుండ్రు, ఇక్కడ ఈరోజు ఈ రాత్రి ఇక్కడ ప్రార్థనకు వస్తాను, నేను ఇక్కడ ఉంటాను, నేను కానూరు వస్తాను అని మీరు ఎవరో అనుకునుండ్రు. నేను కూడా అనుకోలేదు. క్రీస్తు వ్యతిరేకిని, అసలు దేవుడంటే లేనటువంటి నాస్తికుణ్ణి. ఎవరిని? నాస్తికుణ్ణి. దేవుడు ఉన్నాడంటే ఊరుకునేవాడిని కాదు. అసలు బైబిల్ని చూస్తే ప్యాడేసి కొట్టాలి పిచ్చేది. పాస్టర్ గారు వస్తే మా ఇంటికి, పాస్టర్ గారు ఎప్పుడు వెళ్ళిపోతారా అని పక్కన కూర్చొని అన్నం పెట్టుకునేవాడిని. ఎప్పుడు వచ్చినా అదే పని ఆయనకి, ప్రార్థనకరా ప్రార్థనకరా చెప్పండి, ప్రార్థనకరా ప్రార్థనకరా అనేవాడు. దీనికి ఏం పని పాట లేదు. చూస్తే కంపరం. మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఏదైతే వద్దనుకున్నానో, ఏదైతే కాదనుకున్నానో అదే తెచ్చి దేవుడు నా. ఇప్పుడు చెప్పండి, ఆయన పెట్టిన దాన్ని ఆయనే తీయాలి. నువ్వు తీసుకోగలుగుతావా? నీకు ఇష్టమై రాదా దేవుని దగ్గరికి? దేవుని చిత్తమైంది దేవుడు తీసుకొచ్చాడు. నిజమైతే మీ పక్కనలో చెప్పండి, అవునని గట్టిగా. కొందరు పిల్లలు డాక్టర్ గారు చేయలు అనేవాళ్ళు మన కెనడీ స్కూల్ ఎదురుగా. ఇళ్ళా పాడా, సాయంత్రం రాత్రిపూట 7 అయిన తర్వాత అడ్డు నుంచి వస్తూ ఉంటే ఆ ఏం అరిసే తెలిసే కాదు. అరణ్యంలో అరిసినాడు, గేసర బాధర గేసర బాధర. కరెంటు ఉండేది కాదు, ఆ దెయ్యాల లైట్లు వస్తే చూసారు అక్కడక్కడ మెరుగుడు పూలు అవి కనపడతా ఉండేవి. దాంట్లో ఆ లైటే వస్తుందో దెయ్యం వస్తుందో తెలిసేది కాదు. అలాంటి ఊరు ఆ రోజుల్లో ఇది కదా. అక్కడ పిల్లలు కొందరు క్రికెట్ ఆడుతూ ఉండేవాడు, చెక్క తీసుకెళ్ళి నిజమైన బ్యాట్లు కాదులే ఆడుతూ ఉండేవాడు. ఒక అబ్బాయి కోసం అక్కడికి వెళ్ళా నేను, బాబు నువ్వు ప్రార్థనకు రావాలి, నీకోసం నేను వచ్చానంటే, అంకుల్ ఆగండి గేమ్ మంచి అంది, గేమ్ అవుతుంది ఆగండి అన్నాడు. సరే అని బాబు, క్రికెట్ వాళ్ళ దగ్గర కూర్చోకూడదు, చీదేవాళ్ళ ఎడం చేయి పక్కనంట, కొట్టేవాళ్ళ కుడిచే పక్కన, తర్వాత ఈ బ్యాట్ కొట్టేవాళ్ళ దగ్గర అక్కడ ఉండకూడదు. పాపం యాంపైర్ ఎన్ని తింటాడో అక్కడ, అందుకని అటు ఇటు చూస్తా పారిపోతూ ఉంటాడు. చూసారు ఎప్పుడన్నా?
అక్కడికి వెళ్ళాను. ఆ బాల నాకు తగులుద్దేమనే భయం ఒక పక్కన, ఎప్పుడో 30 ఏళ్ల క్రితం సంగతి చెప్తున్నాను, నువ్వు రావాలి బాబు రావాలి నాయన అంటే, ఆఖరికి ఆ గేమ్ ముగించుకుని బయటకు వచ్చి అన్నాడు, నాకు దేవుడి కంటే మీ ప్రార్థనల కంటే నాకేది ముఖ్యం, గట్టిగా నా క్రికెట్ ముఖ్యం సార్, నేను రాలేను అన్నాడు. ప్రభా నువ్వు చెప్పమన్నావు నేను చెప్పాను, ఈ అబ్బాయి రానంటున్నాడు, మరి నీకు అప్పగించేసి వెళ్ళిపోతానని వచ్చేసా. కొన్ని రోజుల తర్వాత అబ్బాయి కడుపులో నొప్పి వచ్చింది. కడుపులో నొప్పి వచ్చినప్పుడు ఏ బెరాలు కన్నా ఏదో ఏదో దబుక్కులు మింగితే తగ్గిపోద్దుగా మామూలుగా, ఎన్ని మింగినా ఈ అబ్బాయికి తగ్గట్లా. పోరంకిలో సత్యనారాయణ గారు అప్పుడు కూడా ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారా, బతికే ఉన్నారా, ఆ సత్యనారాయణ గారి దగ్గర తీసుకెళ్ళారు. తీసుకెళ్తే ఆయన అటు ఒకటి ఇటు ఒకటి మొత్తం కలిపి 3 ఇంజెక్షన్లు పొడిచాడు. పొడిచేసి 4 టాబ్లెట్లు పగలు పొద్దున్నే రాత్రి అన్నాడు. మొత్తం ఆ కట్ట తీసుకొచ్చి ఇంట్లో పడేసి వరుస పెట్టి మాళీకేదలాగా మింగుతున్నాడు, ఏమీ తగ్గలేదు. అప్పుడు అన్నాడు అంటే వాళ్ళమ్మతో, అమ్మా అమ్మా ఆ పాస్టర్ గారు వచ్చి కాస్త మంత్రం ఏమని చెప్పమ్మా అన్నాడట. ప్రార్థనకు వచ్చింది తెప్పలో మంత్రం అంటే, మంత్రం ఏంట్రా అంటే, అదే చేస్తారుగా ఆయిల్ వేసేదు అది చేయమని అన్నాడు. సరే ఆత్మ కోసమే కదా నేను క్రికెట్ గ్రౌండ్కి వెళ్ళాను చెప్తున్నానండి, నువ్వు కాదు అనుకున్నా సరే దైవ చిత్తం ఉంటే 7 సంవత్సరాలు అవతలకి వెళ్ళినా సరే తిమింగళం కడుపులోంచి కూడా బయటికి లాక్కొచ్చాడు. ఎవరిని? అలాంటి గొప్ప చేపలోంచి కూడా యోనాను బయటికి లాగినట్టు దైవ సంకల్పం నిన్ను లాక్కొచ్చింది, ఆ బిడ్డను కూడా లాక్కొచ్చింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా యేసే దేవుడు అని సాక్ష్యం చెప్తాడు. ప్రైజ్ లార్డ్. స్థిరపరచబడ్డాడు. కాదనుకున్నటువంటి వాడు, సిలువను ద్వేషించిన వ్యక్తి సిలువకు శత్రువైన వాడు సిలువకు మిత్రుడయ్యాడు. నీ దేవుడు అలాంటి గొప్పవాడు. స్తోత్రం. నమ్మిన వాణ్ణి నువ్వు ఎరిగినట్లయితే, నువ్వు నమ్మిన దేవుడు నీ ఇంట్లో ఉన్న చీకటను బయటికి తరివేసి వెలుగును సృష్టిస్తాడు అక్కడ. ప్రైజ్ లార్డ్. లేని వాటిని ఉన్నట్టుగాను ఉన్నవి లేనట్టుగాను పిలిచేవాడు ఆయన మనందరికీ తండ్రి అయ్యున్నాడు. ఆమేన్. రెండోది, నమ్మిన వాణ్ణి ఎరిగి ఉండండి. ఏ బాధ నీకు వచ్చినా ఏ సమస్య నీకు వచ్చినా, ఐందోళనకు రావట్లేదా, లోకస్తులకు బాధలు లేవా, వాళ్ళు ఏమో తలడు పట్టుకుని మా కర్మ అంటారు, మరి అదే క్రైస్తవులకు వస్తే శోధన అంటారు, అంతేనా? వాళ్ళేం ఏదో ఒక రోజున మాకు మంచి రోజులు రాపోతాయి అంటారు. మంచిని తీసుకొచ్చే దేవుని పక్షాన్ని ఉంటే, నీ దేవుని శక్తిని గుర్తించినట్లయితే, శూన్యములోని సృష్టిని కలగజేసిన దేవుడు లేనిది ఉన్నట్టుగా అక్కడ కలగజేస్తాడు. ఆ కాలమందు మోషే పుట్టిన రాయబడింది. అదే కాలంలో మోషే ఎందుకు పుట్టాలి? దేవుని సంకల్పం. అనేక మంది యూదులను చంపేస్తున్నాడు ఫరో. అలాంటి విషమకర పరిస్థితుల్లో దేవుడు మోషేని పుట్టించాడు. నైలు నది మోషేని చంపలేకపోయింది. ఆమేన్. మోషే పెరిగి పెద్దవాడై 40 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత సకల విద్యలందు ప్రావీణ్యతను సంపాదించాడు. ఆ తర్వాత 40 సంవత్సరాలు అరణ్యంలో నడిచాడు. అప్పుడు ఎంత అయింది? ఫరో ఇంటి ఉన్నాడు 40 సంవత్సరాలు. ఆ తర్వాత 40 నడిచాడు. 3 నాళ్ళు 12 120 సంవత్సరం వచ్చే వరకు కూడా దేవుడు మోషేని నడిపిస్తూనే ఉన్నాడు. నువ్వు దేవుణ్ణి ఎరిగిన బిడ్డవైతే దేవుడు నిన్ను ఎరిగిన వాడుగానే ఉంటాడు. ప్రైజ్ లార్డ్. ఎరిగిన ముఖాలను కూడా కొన్నిసార్లు తప్పించుకోవడానికి మనుషులు ముఖం పక్క పెట్టి నడుస్తారు. ఫోన్ రాదండి, పిచ్చోళ్ళు ఉంటారు, పిచ్చోళ్ళు కాదులేండి వాళ్ళని ఏమంటాం కానీ, వాళ్ళ నుంచి వెళ్తున్నారు అనుకోండి, మన అబ్బాయి అనిల్ వెళ్తున్నాడు, అనిల్తో మాట్లాడాలి లేక అనిల్ మాట్లాడాలనుకుంటాడు, ఫోన్ రాదు అక్కడ, ఇక్కడే ఉన్నాను ఇక్కడే ఉన్నా అంట, ఇది ఒకటి అనమాట దెయ్యం. అర్థమైందా? నిజమేనా? నీకు ఇష్టమైన వాళ్ళని కనపడ్డప్పుడు నువ్వు మాట్లాడాలనుకుంటే వాళ్ళకి మాట్లాడే మూడు లేకపోతే ఏం చేస్తారు? లేదు అక్కడ కూర్చున్నారు వ్యవహారంలో, ఫోన్ రాదు అక్కడ, ఫోన్ రాకపోయినా ఈ వంక పెట్టుకుని వచ్చేస్తాను ఇప్పుడే వచ్చేస్తాను, ఎవరు లేరు దాంట్లో. చూసారా? ఇదండి గురుతుల బలం అంటే అది కాదు. నమ్మిన దేవుణ్ణి ఎరిగుండు, నీ పరిస్థితులు మారబోతున్నాయి. ఇక 3వది చూడండి, 2 తిమోతి 4:6 నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. 4:6 2 తిమోతి
4:16 చూడండి ఒకసారి. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది, మంచి పోరాటము పోరాడితిని. అక్కడ ఆగదు. నేను వెడలిపోవు కాలము సమీపించింది. ఇప్పుడు 16 చదువుదాం. నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడును నా పక్షముగా నిలవలేదు. ఆమేన్. పైన 15 చూసినప్పుడు తిమోతికి చెప్తున్నాడు, అతని క్రియల గురించి చొప్పున ప్రతిఫలం ఇస్తాడు దేవుడు, కావున మాటలు బహుగా ఎదిరించారు, అతని మాటలను ఎదిరించారు. మొదట నేను సమాధానం చెప్పినప్పుడు ఎవడును నా పక్షముగా నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయిరి, ఇది వారికి నేరముగా ఎంచబడకుండు ఉండునుగాక. ఆమేన్. ఎందుకు? 1, నేను తినను తీర్మానం. 2, నేను నమ్మిన వాణ్ణి గట్టిగా ఎరుగుదును. 3, ఇంత పటిష్టంగా తీర్మానం చేసుకుని ముందుకెళ్తా ఉంటే ఈ 16 చూడండి, అందరూ నన్ను విడిచిపోయారు. త్యాగశీలే కదా, అన్నిటినీ జయించాడు. ముందుకొస్తే మంచివాడుకట శత్రువులు ఎక్కువట, ఎప్పుడో గుర్తుపెట్టుకోండి. మంచి ఒంటరిగా ప్రయాణం చేస్తుందట, చెప్పండి. మంచి ఒంటరిగా ప్రయాణం చేస్తుంది, చెడుకి సహకారులు కావాలి, మంచికి సహకారులు అక్కర్లేదు. పౌలు ఈ పత్రికలో మనం చూస్తే అందరూ వదిలిపెట్టారు. 1:9 ఉంది, 10 దేవ నన్ను స్నేహించి లోకాన్ని స్నేహించి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత చూస్తే 13 చూస్తే అలెక్సాండ్రుని కంచరవాడు చాలా గట్టిగా కీడు చేశాడు. కాబట్టి వీళ్ళంతా ఇలా చేశారా బాబు, నీవు నా దగ్గరికి తొందరగా రా. 9 ఉంది, నా యుద్ధకు. ఆ తర్వాత చూస్తే శీతాకాలం రాకముందే రావాలంటాడు. 21 శీతాకాలం రాకముందు చదవరే. శీతాకాలం రాకమునుపు నీవు వచ్చుటకు ప్రయత్నము చేయు. ఆమేన్. వచ్చుటకు ప్రయత్నం చేయి. ఎవ్వరూ తోడులేరు. అనేకులు నడిపించాడు, అనేకులకు దారి చూపించాడు, మిషనరీ ప్రయాణం చేశాడు. 1 40 తిన్నాడు, 3 సముద్ర ప్రయాణంలో అపాయంలో ఉన్నాడు. ఇంత చేసి ప్రజలను సరిచేయాలి, దేవుని రాజ్యం కొరకు స్థిరపరచాలనుకుంటే అందరూ నన్ను విడిచి, గట్టి చెప్పండి, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నీ వాళ్ళు అనుకున్న వాళ్ళు నీ వాళ్ళు కాకపోతారు. నమ్మిన వాళ్ళే నట్టేటిన ముంచే రోజులు. బైబిల్ చెప్తుంది, ముఖ్య స్నేహితుడిని నమ్మాక అని రాయబడింది. ఎవరి మీద నీ మనసు పెట్టద్దు, నువ్వు నమ్మిన దేవుణ్ణి ఎరిగి ఉండాలి. పౌలుకి ఇలాంటి పరిస్థితులు ఎదురైనా ఇంత చేశాను, సహజంగా మనస్తాపం చెందుతాం కదా. అహీతోపేలు తన మాట జరగలేదని ఏం చేశాడు? నిండు ప్రాణం తీసుకుని చచ్చిపోయాడు కదా. చాలామంది సున్నిత మనస్కులు ఉంటారు, నాకెందుకు జరగాలి అనుకుంటారు. నీకు అది జరగవలసి ఉంది గనక జరిగిందనుకో, నేనెందుకు ఇట్లా ఉండాలి, నువ్వు ఇట్లా ఉండాలని దేవుని చిత్తంలో ఉంది గనక నువ్వు అట్లా ఉన్నావు. సమాధానం చెప్పినప్పుడు ఎవరూ నా దగ్గర నిలవలేదు, నా పక్ష నిలవకుండా అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినా సరే పౌలు నిలబడ్డాడు. 17 కూడా చూడండి, అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దాని విని నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచను గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడి తిని. బలపరచను గనుక తప్పించబడి తిని. ఆమేన్. దేవదేవుడు నిన్ను బలపరచబడుతున్నాడు. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను. అతడు నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరుస్తాను. ఎరిగిన వాళ్ళుగా ఉందాం. దేవుని సంబంధులైన మనము గుర్తులు కనపడాలి బయటికి. ఒక తెల్ల బట్టలు చూసిన వెంటనే ఒక కుటుంబాన్ని దేవుడు సన్నిధికి తీసుకొచ్చాడు. అలాగూ నీలో గుర్తులు కనపడితే మనందరిలో గుర్తులు కనపడాలి. ఏం చేశారు మన పూర్వీకులు,
నేను యూదుడను గనుక ఆ పని చేయను. రెండోది, నా దేవుడు మా దేవుడు సమర్థుడు. మూడోది, నేను పారిపోను. నాలుగు, నేను దేవునికి భయపడువాడను. ఎన్న రానివ్వండి. సమాధానం చెప్పినప్పుడు ఎవ్వరూ పౌలు దగ్గర లేరు, అందరూ దూరం అయిపోయారు. పౌలు శీలలు, పౌలు బర్నబాలు వీళ్ళందరూ కలిసి సేవ చేస్తే, బర్నబా వదిలిపెట్టాడు, శీల వదిలిపెట్టాడు, ఆఖరికి పౌలు ఒంటరిగాడైపోతే తిమోతి తోడుగా వచ్చాడు. ఆమెన్. తిమోతి వెళ్ళిన తర్వాత తీతు వచ్చి ఆదరించాడు. తీతు వెళ్ళిన తర్వాత ఓనేసిం వచ్చి పౌలకు పరిచయం చేశాడు ఫిలోమాను పత్రికలో. ఒకళ్ళు వెళ్ళిపోతే దేవుడు ఇంకొకరు నడిపించాడు. ఒక దారి మోయబడితే ఇంకో దారి. అలాగూ ఎన్ని జరగాలంటే ఏం చేయాలి? దేవుని సంబంధులుగా మనం బతకాలి, ఆయన ఎరిగిన వారిగా ఉండాలి. జరిగిందేదో జరిగింది, జరిగేదేదో జరుగుద్ది, ఏది జరిగినా నా దేవుని చిత్తమే ఆమే అనేటువంటి మనసుతో మనం ఉంటే నీ జీవితాన్ని, నీ బాటను దేవుడు పుల్లబాటగా చేయబోతున్నాడు, పూలబాటగా చేయబోతున్నాడు. ముళ్ళు మాటలు తీసేస్తాడు, ఎదురు దెబ్బలు తొలగించేస్తాడు. ఒకనొక రోజు ఉంది, నువ్వు సంతోషించే రోజు రాబోతుంది. ఆమే. పౌలు తన తీర్మానం మీద నిలబడ్డాడు. నేను తిననో ఏమన్నాడు? గట్టిగా సమాధానం చెప్పాడు, మంచిగా చెప్పాడు. అందరినీ ప్రేమించినప్పుడు విరోధులు అయిపోతారు. నీలో ప్రేమ విస్తరిస్తున్నప్పుడు విరోధులు కూడా విస్తరిస్తారు. నీలో త్యాగం పెరుగుతున్నప్పుడు నీ త్యాగానికి విరోధులు ఎక్కువ అవుతారు. అందుకని నేను ఎందుకు ఇలా ఉండాలనుకోవద్దు. నీలో దాతృత్వం పెరిగినప్పుడు శిష్యులే అన్నారు కదా, ఇది అమ్మేసి పేదలకు ఇవ్వచ్చు కదా అన్నారు. ప్రభు ఏమన్నారు? పేదలు ఎప్పుడు మీతోనే ఉంటారు కదా, నేను ఎప్పుడు ఉండను. ఆమెన్. అది ఆమె గుర్తించింది కానీ శిష్యులు గుర్తించలేకపోయారు. 3.5 సంవత్సరాలు ప్రభు అడుగులో అడుగేసి నడిచిన ప్రభువును పూర్తిగా గుర్తించలేకపోయారు. మనం ఉన్నమాటల ఎన్నో మేళ్ళు పొందాం. చిన్న ఉపద్రవం వస్తే, చిన్న శ్రమ వస్తే, బాధ వస్తే నాకే ఎందుకు రావాలనుకుంటున్నాం? దేవుని పిల్లలారా గుర్తుపెట్టుకోండి, మనం ఎవరి సంబంధులు? దేవుని సంబంధం. ఆమెన్. ఒకడు మందిరం ముందు ఒక బుడ్డోడు ఇంకో బుడ్డోడిని ఈడ్చి కొట్టాడు. నేను బయట గేటు దగ్గర నుంచి చూస్తున్నా. ఈడ్చి కాలుతో తన్నాడు. ఇద్దరు బుడతలు నిక్కర్లోళ్ళే. తన్నేసరికి వాడు కింద పడిపోయి ఏడుస్తున్నాడు. ఏడుస్తూ ఏడుస్తూ వాడు ఉక్రోషం చూడండి, ఇద్దరు ఆ వాళ్ళకి తడపలే సందగారు ఉన్నారు. అరే ఉండరా, ఇవాళ మీ తాత దగ్గర ఉన్నావాడిని కాలేదు తన్ని, నేను రేపు మా తాతను తీసుకొస్తాను రా అన్నాడు. పోనీ కొడుతున్నాడు, నీ తాత అన్నా ఊరుకున్నాడా? అరే ఊరుకోరు అన్నాడా? అనలేదండి. ఈడ పెద్ద వీరుడు అయిపోయాడు, అలీబాబా అయిపోయాడు అనుకున్నాడు, కొట్టేశాడు అనుకున్నాడు. రెండో రోజున తాత, తాత మా స్కూల్కి రా, ఇది బోర్డింగ్ స్కూల్కే రా, నన్ను ఇక్కడ దింపాలన్నాడు. ఆ రెండో రోజు వచ్చాడు. వచ్చినప్పుడు అటు నుంచి వాడు వస్తున్నాడు. దురదృష్టవశాత్తు వాడి దగ్గర తాత లేడు, వీడి దగ్గర తాతున్నాడు. తాతున్నాడు కాబట్టి వాడు ఏమనకపోయినా ఈ పుస్తకాలు ఏమంటే, 2 పుస్తకాలు ఒక బలకే కదా, కింద పడేసి వెళ్ళి ఆ నిక్కరకాలతో ఒకటి తన్నాడు ఆడిని. వాడు కింద పడి గుర్రో గుర్రో ఏడుచుకుంటా, ఉండు ఉండు మా నాన్నతో చెబుతాను అని అంటున్నాడు. ఆమెన్. నీకు నాన్న ఉన్నాడు, నాన్న 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 తాత కూడా ఉన్నాడు. ఆయన ఎరిగిన బిడ్డలుగా మనం ఉంటే, అక్ష సంబంధమైన తల్లిదండ్రుల దగ్గర లేకపోయినా, ఆదరించే వాళ్ళ దగ్గర లేకపోయినా, ఆయన ఎరిగినటువంటి వాళ్ళు ఆయన సంబంధంలో. నీ ప్రక్కన 1000 మంది పడ్డా, 10,000 మంది కూలిన అపాయం రాకుండా ఆయన చేయడం పెడతాడు. నువ్వు నమ్మిన దేవుడు నిన్ను వదిలిపెట్టని వాడు. అందుకనే దేవుని సంబంధాలుగానే బతుకుతాం. ఏ పరిస్థితులు ఎదురొచ్చినా సరే, నీ వాళ్ళందరూ నిన్ను వదిలినా సరే, నా దేవుడు నాతో ఉన్నాడే నమ్మకంతో ఉండండి. విజయము నీ పక్కనే ఉంటుంది. అట్టి కృపతో దేవుడు నింపనుగాక. ఈ కూడికి పెట్టుకున్న